ఎరా మళ్ళీ అదే కలా, చావు కొట్టేస్తున్నారా బాబు? ఇంతకీ ఈ రోజున కనిపించిందరా నీ దేవత? కనిపించేలోపు కాలేజ్ చెడదొబ్బావు కదరా. లే లే లే, నీ అయ్యా ఆఫీస్కి టైం అవుతుంది. లే నువ్వు లే, నేను రెడీ వస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బో, ఏం ఉన్నావురా లక్కీగా, నువ్వు తోపే. ఇప్పుడు చూడ్డానికి అంబానీకి అంబాసిడర్లు ఉన్నారు, కానీ రియాలిటీకి వస్తే మేడీని అమలపరండి బాబా. 2 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాడో ఓ లుక్ వేసుకోండి. అన్నా వచ్చాయి, ఫోన్ చేద్దాం. రే నాగ్లు, యాడున్నారా? పొద్దున్నే సిటీకి వచ్చినారా? మావా ఏమున్నాయిరా, ఇటు చూసినా చెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు. ఏడున్నావురా, ఇప్పుడు నీ కాడికి ఎట్ట రావాలి? మొన్న ఊరు వచ్చినప్పుడు చిట్టి ఇచ్చాను కదరా, అందులో రాసాను చూడు. తెచ్చా అమ్మా, అది చూపించి అడగరా ఎవరని చెప్తారు. ఇది ఎట్టుకొని అడిగితే చెప్పేస్తారా? చెప్పడం కాదురా, దగ్గర చూపిస్తారు. అలాగే బా, నువ్వు ఉండు ఉండు, నా దగ్గర 1 రూపాయి బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తా, 1 రూపాయి ఉంది బావా. అన్నా అన్నా అన్నా, ఒక్కసారి అన్నా అన్నా, క్యారే ఈ అడ్రస్ చెప్పన్నా. నైమానం సాబ్, నైమానం సాబ్, తిట్టాడా పొగిడాడా? అన్నా 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 అన్నా, ఈ అడ్రస్ చెప్పన్నా. నైమాలం సాబ్. ఏటన్నాడు? నైమాలం సాబ్ కొంపతీసి మన నాగులు కానీ ఇక్కడ నైమాలం సాబ్ అంటారేమో. అందరూ అలా నీరసంగా ఉంటే ఎలా అన్నా, కనీసం కడసారన్నా దరివేసి ఘనంగా పంపిద్దామన్నా. ఎయ్యన్నా ఎయ్, అన్నా ఎలా ఉందా నా నీ డెత్కి నా డెకరేషన్ అదిరింది కదా, చెప్పున్నా చెప్ప. అన్నా ఎవడన్నా వీడు, నన్నే భయపెట్టాడు. నైమాలం సాబ్, పైసాదియా ఐసాయా? నా నైమాలము, నేను నీ కోసం వస్తా, నువ్వు ఆడికి వెళ్ళావురా నీ దుర్మార్గుడా. నా నైమాలము, నా నైమాలము, నైమాలము, నా నైమాలు. అరే నైమాలం అంటే తెలదండి రా, అర్థం ఏనుండొస్తారా ఊరుండి. అరే లేపండి రా, లేపండి. నైమాలం అంటే మామిడి కాదా? చూసారా అంత ఊరు అండి, ఇంత పోషక చేసిన క్రెడిట్ మందే.
ఏ ఏంటో ఈరోజు స్పెషల్? ఏముందిరా, ఆఫీస్ వర్క్ యాజ్ యూజువల్. మరి నీ సంగతి ఏంట్రా? వాడిని ఎందుకు అడుగుతాం మామ, రోజు వాడు బాబు పెట్టిన తినేసి బయటకు వస్తాడు. ఎరా, అంత బాగా పెడుతున్నప్పుడు బాగుపడచ్చు కదరా. మా గురించి ఎందుకులే కాని మామ, ఇంతకీ నీ డ్రింక్ వెళ్ళి కలిసిందా? లేదురా. హైరా బంగారం. అబ్బా, ఏం చేస్తున్నావు? అవునా, సరే కానీ నా ఇక నాకు ఇవ్వ. సరే కానీ. రే, నేను ఫ్రెండ్స్తో ఉన్నాను, మళ్ళీ చేస్తానే, ఓకేనా? బాయ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఎంతమందిని చేస్తారా బాబు? ఓ ఓకే, గివ్ మీ జీకేఆర్. థ్యాంక్ యూ డార్లింగ్. ఓకే చాను, ఐఎమ్ హిస్ ఫ్రెండ్స్, యా కాల్ యూ లేటర్, ఓకే బాయ్. ఎరా, బాడీతో ముగ్గులేసేస్తున్నా. ఇంతకీ ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంట్రా, జీకే ఈకే అని? ఏం లేదురా, యూకే అంటే ఈవినింగ్ కిస్, జీకే అంటే గుడ్ మార్నింగ్ కిస్. మొత్తానికి బాగానే పట్టావురా, అమెరికాలో ఒకదాన్ని ఇండియాలో ఒకదాన్ని. రే, నీకు ట్విస్ట్ చెప్పనా, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. హే, అమ్మాయిలను అంత తేలిగ్గా తీసుకోమాక రే, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రే, వరల్డ్ లో 2 బెస్ట్ నెట్వర్క్స్ ఉన్నాయి, అయ్యేంటో తెలుసా? తెలీదు. ఒకటి ఈమెయిల్, 2 ఫీమేల్. సో అంత తేలిగ్గా తీసుకోమాక రే, ఏదో ఒక సిచ్యుయేషన్ లో దొరుకుతావు, అప్పుడు ఉంటదరా. రే, నీ హార్ట్ లాక్ చేసే అమ్మాయి చిన్న చూడరా మావా. ఏ అమ్మాయినా ఒకటిరా. రే, చూడరా. రే, వాచ్. ఎందురా మామా? ఇవరా చెప్తాను. అమ్మాయిల్ని ట్యాక్లింగ్ చేసేటప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ లాగే బిల్డప్ ఇవ్వాలరా, ఈ చెప్తాను.
తోచింది కల్పనగా తోచింది వదలలేని మోహాన్ని మనసంతా నింపింది వదలలేని మోహాన్ని మనసంతా నింపింది ఇది ఓ కలయేనా కాదు నిజమేగా నిజంగా నిజమేనా తెలియని కలయేగా నువ్వు కర్ణం గారి దొడ్లో గీతడు మొహం వేసుకో నువ్వు అవుతున్నా సరే ఏం కావాలి పోరా కాదు పోవే నువ్వెక్కడ దొరికావరా బాబు నాకు వాగరా బాబు కొంచెం ఆటో ఫాలో అవ్వండి సార్ అప్పటి నుండి ఫాలో అవ్వు దిగండి సార్ దిగండి ఎందుకు సార్ దిగండి ముందు ఎందుకు సార్ దిగండి చెప్తాను ఎందుకు సార్ యాడికి సార్ పోవాలి మీరా హైటెక్ సిటీ సార్ హైటెక్ సిటీ పోవాలా నేను కొండాపూర్ పోవాలా మీరు ఎక్కడికన్నా పోండి సార్ ముందు కొండాపూర్ వచ్చిందా హైటెక్ సిటీ ముందు వచ్చిందా హైటెక్ సిటీ ముందు వస్తుంది సార్ అది కాదు సార్ ముందు కొండాపూర్ వచ్చిందా హైటెక్ సిటీ ముందు హైటెక్ సిటీ ముందు వస్తుంది సార్ హైటెక్ సిటీ ముందు వస్తుంది హైటెక్ సిటీయా సో మీరు ముందుకు వచ్చానే నేను అలాగే కూర్చుంటాను మీరు ముందుకు వచ్చండి నేను వెనకాల కూర్చున్నా హైదరాబాద్ మొత్తం మీరే తగలంటారా అక్కడ వాడు ఇక్కడ నువ్వు ఈరోజు ఎలా అయినా మాట్లాడాలి ఇక్కడ చూసినట్టుంది నువ్వు కొంచెం ఆగవే నేను మళ్ళీ కాల్ చేస్తాను అబ్బో ఎక్స్క్యూజ్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా హలో
నా పేరు నీకెందుకు? యాక్చువల్గా చెప్పాలంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. హా, నేను 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను, బట్ ఐ డోంట్ లవ్ యూ. షిట్. బై ద వే, నన్ను అందరు అక్క అంటారు. వావ్, వాట్ ఎ కోయిన్సిడెన్స్, నన్ను అందరు బావ అంటారు. షట్ అప్ ప్రియా. నాకెంతో మంది ప్రపోజ్ చేశారు కానీ నాకు నువ్వంటేనే ఇష్టం. రేపు ఇదే టైంకి నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ప్రియా, ఫైనల్గా ఒకటి, ఈ ప్రపంచంలో నేనంటూ కనెక్ట్ అయింది నీ ఒక్కదానికే. నువ్వు మిస్ అవ్వకు, నన్ను మిస్ చేసుకోకు. ఇప్పుడైనా చెప్పరా, అమ్మాయిని ఏం చేసావు? అసలు ఏమయ్య సార్. రే, నాకన్నా బాగా కామెడీ లిక్ చేస్తున్నాడరా సార్. అసలు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారో, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో నాకేం అర్థం కావట్లేదు సార్. అదేరా, నువ్వు ఫాలో అయ్యో తిరిగో ప్రియా, దాచావా లేక చంపేశావా? వామ్ము, మరీ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? నువ్వు ఇలా అడిగితే చెప్పవురా. ఏంటి సార్, సిక్స్ ప్యాకా? ఇక్కడ ఫ్యామిలీ ప్యాకే దిక్కులేదు, సిక్స్ ప్యాకా సార్. ఏం చేస్తున్నారు సార్? సార్ స్నానం చేస్తారేమో, అసలుకే వాటర్ ప్రాబ్లం. సార్ చాయ్ సార్. ఒరే, నేను ఈ టీ తాగే లోపున నిజం చెప్పారా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సరేరా, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, నీ లవ్ స్టోరీ చెప్పి నన్ను ఇంప్రెస్ చేయి, లేకుంటే 24 గంటల్లో అమ్మాయిని తీసుకుని ఇక్కడికి రా. సార్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అంటే ఆడియన్స్కి బోర్ కొడుతుంది సార్. సరేపో, అమ్మాయిని తీసుకొస్తాను సార్. తగలబడిపోతుంది నీ గుండెరా. వాటర్ వాటర్ వాటర్. లక్కీ 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 వాటర్. లక్కీ ఎందుకు కొట్టావే? మీరిచ్చే బిల్డప్లకి మా బాడీ లాంగ్వేజ్ మారుతుందేమో కానీ మేం కాదు. అయినా తనను తానుగా చూపించుకుంటూ తమ ప్రేమను తెలిపే అబ్బాయిలనే మా అమ్మాయిలు ఇష్టపడతారు. ఈసారి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తే ట్రై చేస్తానులే. మళ్ళీ ఎందుకు కొట్టావే? ఇక్కడ నేనున్నా కదా, మళ్ళీ ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? అసలు ఏం జరుగుతుందిరా, ఆ పోలీసు వాడేమో ఆ అమ్మాయిని ఏం చేశారంటాడు, ఇక్కడేమో మీ ఇద్దరు ఇలా కూర్చొని నాకేం అర్థం కావట్లేదు. అదేంటంటే బావా, చెప్పద్దు, క్లారిటీ మిస్ అవుతుంది, చూపించు. ఈరోజు కూడా నా డ్రీమ్ బాయ్ ఫ్రెండ్ని కళ్ళు చూశాను. నీకో విషయం చెప్పాలరా జెన్ని, నిన్న నా డ్రీమ్ బాయ్ని చూశాను.
నువ్వు తనను నోటీస్ చేసిన అదే రోజు తన కూడా నువ్వు వేసుకున్న వాచ్ ని బ్యాగ్ ని చూసి నువ్వే తన డ్రీమ్ బాయ్ అని తెలుసుకుందిరా. 2 డేస్ నుంచి నీ గురించి ఇంటికి వెళ్లకుండా వెతికి వెతికి చివరికి నా దగ్గరకు వచ్చిందిరా. ఈ గ్యాప్ లో వాళ్ళ పేరెంట్స్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు కూడా తెలుసు. యాక్చువల్గా నా డ్రీమ్ బాయ్ కి ఉండవలసిన వాచ్ ని బ్యాగ్ ని మొట్టమొదటిసారిగా నీ దగ్గరే చూశాను. కాబట్టి నువ్వే నా డ్రీమ్ బాయ్. అమీబా ఆకారం ఈ అమ్మాయిల మనస్తత్వం ఎవ్వరికి అర్థం కాదు. హోల్డ్ ఆన్, నాకు ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చేసింది. అజమేరా డార్లింగ్, నువ్వు నేను ఉస్కో ప్రపంచం అంతా డిస్కో.